కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసేన నాయకులు దాడి చేశారు. వన్నెపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి నుండి అదృష్టవశాత్తు బయటపడ్డానన్నారు వర్మ. కర్రలు, ఇటుకరాళ్ళు, కూల్ డ్రింక్స్ బాటిల్స్తో దాడి చేసినట్లు వర్మ తెలిపారు. ఈ దాడిలో తన కారు పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించారు. ఆ దాడికి పాల్పడింది ఎవరో తమకు తెలుసన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పనిచేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు బన్నిపూడిలో. అని చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం, మాకు చేతగా కాదు, చేతగానే దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్ లో రకరకాలుగా చేసాం మేము. పబ్లిక్ గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పాం కదా, ఊరందరికి చెప్పాలి పని నాకు లేదు కదా.